రికార్డ్ బ్రేక్ ఉన్నది సార్, రికార్డు ఉన్నది. ప్రభుత్వం పరిపాలించటం కానీ మంచి పొజిషన్లో మంచి లెవెల్లో పట్టుకొస్తున్నాడు. ఇప్పటి వరకు ఉండదు నాయన, పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇంటికి తెచ్చిస్తున్నారా వాలంటీర్లు? తీస్తున్నారు. బాబా చేస్తున్నారా? బాబా చేస్తుంది. ఇంకేమైనా పథకాలు అందుతున్నాయా? ఇంకేం పథకాలు అందలేదమ్మా. ఆనందంగా ఉన్నారా జగన్ గారి పాలనలో? ఆనందంగానే ఉన్నాము. అంటే ఏం నచ్చిందండి బాబు? అమ్మఒడి రైతు భరోసా అటువంటి ఇంకేమైనా వస్తున్నాయి సార్ పథకాలు? అమ్మఒడి వస్తున్నాయి బాబు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉన్నది. బాగానే ఉంటుందండి. సంక్షేమ పథకాలు ఎలా అనిపించేసరికి? అన్నీ బాగానే ఉన్నాయి. ముందు భాష మార్చుకుంటే ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పండి అన్నమాట. అడ్డుగా బాగా పొజిషన్గా అతను మించిన వాళ్ళు లేడు. అతని వల్లనే అన్నీ తెలుస్తున్నాయి. అందరికీ తెలియని వాళ్ళు గడి తెలిపించాడు. రికార్డు జరుగుతుండే రాబోయేటప్పుడుగా అతనే సీఎం. అబ్బా చీప్ అని బెస్ట్ అతను. అతను ఏం చేసింది లే చేయలేడు. అతని వల్ల కాని పని. దేనికి అర్హత అయితే నేను జగన్ వాలంటీర్ వ్యవస్థ రికార్డు ఇంటికి 5 గంటకు వచ్చి నిద్ర లేపి మించినిస్తున్నారు. రికార్డు బ్రేక్గా చేస్తున్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. వాలంటీర్లా వాళ్ళ పర్లో మంచిగా చేస్తున్నారు. ఇప్పటికేమో బాగా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బంది అయ్యలే. ఇప్పటికే అన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకం ఇప్పటికే ఎలా ఉందంటే ఇట్ట బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే ఇబ్బంది అయ్యలే. ఇంకెట్టదో తెలియదు. అది ఇప్పటికేమో బాగానే ఉంది. ఇప్పటికే నిధులు కానీ అన్నీ కానీ బాగానే ఉన్నాయి. అందరూ బాగానే వేస్తున్నారు. ఇబ్బంది అయ్యాలి. అందరూ బాగానే మెచ్చుకుంటా ఉన్నారు సార్ని. రైతులు గీతలకు అందరికి వేస్తారు. బాగానే బాగుంది. ఫస్ట్ క్లాస్ ఉండదు. అందరి వాళ్ళకి అంత ఉండే అందరి వాళ్ళకి అంతాలి. మనం ఎడీ చెప్తాం, అందరికి అంతారు. మనం ఎడ చెప్తాము. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, తెచ్చా మంచి బాగా తెచ్చిస్తుంటారు. అన్నీ బాగున్నాయి. వాలంటీర్లా పర్వాలే, బాగా చేస్తున్నారు. పర్వాలే అంటే పూర్తిగా నచ్చిందని కాదు, పూర్తిగా నచ్చలేదని కాదు. అదే చేస్తూ ఉన్నారు అంతే. కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందలేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.